హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిన్నర్ వరల్డ్. అండ్ ఈ రోజు మన ఛానల్లో ఒక ఫ్యాన్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఎందుకు అంటే సో ఈ ఫ్యాన్ వచ్చేసి చాలా మందికి అవసరం అనమాట. సో చాలా మంది చిన్న చిన్న ఫ్యాన్లు కావాలనుకుంటారు. ఈ సమ్మర్లో అయితే వెరీ ఇంపార్టెంట్ ఫ్యాన్ అనేది. సో ఇప్పుడు ఈ ఫ్యాన్ ఎలా ఉంటుంది, ఏంటి, నేను తీసుకున్న ఫ్యాన్ అంటే నిన్న నైట్ 10 o'clock నేను షాప్లో వెళ్ళి తీసుకున్నాను. సో దీని ప్రైస్ ఎంత, దీని ఫీచర్స్ ఏంటి, ఎలా ఉంటుంది అనేది మొత్తం ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదైతే చిన్న రిక్వెస్ట్ అయితే ఉంది, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. అండ్ ఎప్పుడైతే ఇంకా లేట్ అయితే చేయొద్దు, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కమ్ ఆన్. ఇది ఫ్రెండ్స్, నిన్న మనం షాప్కి వెళ్ళి కొనుక్కొని వచ్చిన ఫ్యాన్ అనమాట. ఇది చాలా చిన్నగా అనిపిస్తుంది. సో నాకైతే ఫుల్ ఎక్సైట్మెంట్ మీదే ఉన్నాను నేను, ఎంత స్పీడ్ గా తిరుగుతుంది ఏంటి అనేది. సో నిన్న నైట్ 10 o'clock తెచ్చాను, కానీ వాడలేదు, అన్బాక్సింగ్ చేసిన తర్వాత వాడదాం అనేసి. సో దట్ ఇంకా లేట్ ఎందుకు, సో దీని గురించి అయితే కొద్దిగా తెలుసుకుందాం రండి. ఇది వచ్చేసి డైనమిక్ ఎయిర్ ఫ్లో అంట. సో 12 inches టేబుల్ కమ్ వాల్ ఫ్యాన్, అంటే టేబుల్ ఇట్లా ఇట్లా పెట్టుకొని మనం వాడుకోవచ్చు, లేదంటే వాల్ పెట్టుకొని వాడచ్చు అనమాట. సో మోడల్ వచ్చేసి లిల్లీపుట్, డిఫరెంట్ నేమ్ అనేసి ఉంది మోడల్. అండ్ మినీ మ్యాక్స్. అండ్ చూసుకుంటూ పోతే మనకి చాలా మెన్షన్ అయితే ఉన్నాయి ఇక్కడ. రెక్కలు చూడండి, అంత మంచిగా డిజైన్ చేస్తున్నారు. పవర్ఫుల్ మోటార్ అనేసి అయితే మెన్షన్ చేస్తున్నారు దీంట్లో. అండ్ ఎక్కడ చూసుకుంటున్నట్లయితే ఎనర్జీ షేవర్ అంట, సేవ్ స్లిప్ అప్ టు 51% ఎలక్ట్రిసిటీ సేవ్ చేస్తుందంట. అండ్ పవర్ఫుల్ మోటార్ అనేసి ఉంది. నెక్స్ట్ సో ఇదంతా మీరు చూసుకోవచ్చు, మీకు పిక్చర్ అయితే పెడతాను తర్వాత. అండ్ ఇది వచ్చేసి ఎంఆర్పి 2400 అయితే ఉంది. మనకి డిస్కౌంట్ లో 1000 రూపాయలకే ఇచ్చేసాడు అనమాట. అండ్ ఎట్లా చూసుకుంటూ పోతే ఈ ఫ్యాన్ ఎలా ఉంటది ఏంటి అనేది ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేద్దాము. ఇది ఫ్యాన్స్, మరి ఎలా ఉంది, కవర్ లో అయితే మంచిగా ఉంది. ఎస్, కవర్ తీసేసాము. ఇప్పుడు ఈ ఫ్యాన్ ఎలా ఉంటది అనేది ఫుల్ ఎక్సైట్మెంట్ మీద ఉన్నాను నేను. మొత్తం ఓపెన్ చేసి ఆన్ చేద్దాము. సో ఎంత స్పీడ్ తిరుగుతుంది అంటే ఇక్కడ మనకి వచ్చేసి స్పీడ్ వచ్చేసి 3 అనేసి ఉంది, 1, 2, 3 అంటే 3 gears అయితే ఉన్నాయి దీనికి. సో ఇదండి మనకి వాల్కి అదే బ్యాక్ గోడ పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా, 2 మేకలు దిగొట్టేసి ఎక్కడనే దీనికి. తర్వాత ఏదైతే ఉన్నాయి రబ్బర్ కింద ఫ్లోర్ పైన కానీ టైల్స్ పైన కానీ పెడితే స్కిడ్ అవ్వకుండా అట్లా ఉంటుంది అనమాట స్టేబుల్ గా. అండ్ వచ్చేసి మొత్తం ప్లాస్టిక్, ఎవ్రీథింగ్ వాజ్ ప్లాస్టిక్ అండి ఇదంతా. సో మిన్ మ్యాక్స్ అనేసి ఇక్కడ దాని బ్రాండ్ అనమాట ఇది రాసేసారు. 1 year వారంటీ అయితే ఉంది. సో వారంటీ ఎక్కడ అంటే లోకల్ షాపుల్లోనే చెట్టు మీద పెట్టుకోవచ్చు అంట. సో ఈ ఫ్యాన్ చూడండి, ఇక్కడ ఇది స్టాండ్ లాగా ఉంది కదా, ఇక్కడ స్టాండ్ లాగా ఉంది కదా ఫ్యాన్. సో మనకి ఇట్లా పైకి పై వరకు ఇలా వెళ్ళిపోద్ది అనమాట, కావాలంటే అంత కావాలంటే అంత. మళ్ళీ రివర్స్ లో కూడా యువతలు కూడా వచ్చేస్తుంది, అంతలాగా మనకు రొటేట్ అవుతుంది. అయితే కిందకి పైకి అయితే అవుతుంది కానీ సైడ్ కి రొటేట్ అవ్వదు అండి. ఇది దాని స్పెషాలిటీ అలాంటిదంట. ఇట్స్ టైం టు స్విచ్ ఆన్. ఒకసారి స్విచ్ ఆన్ చేసి దీని మోటార్ ఎలా తిరుగుతుంది అండ్ ఫ్యాన్ ఏ రేంజ్ లో తిరుగుతుంది అనేది మనం ఒకసారి చూసేద్దాం రండి. సో కమాన్, ఫ్యాన్ 3 లో ఉంది బై డిఫాల్ట్, వాళ్ళు పెట్టేశారు నైట్ టెస్ట్ చేసినారేమో మరి. యా 3 లోనే ఉంది. సో మనకైతే ఫుల్ చెమట్లు పెట్టున్నాయి కదా, ఈ చెమట్లు ఎంతసేపు లాగుతాయో చూద్దాం రండి. అబ్బాబాబాబా, ఏంట్రా బాబు ఈ చలి, బా ఫ్యాన్ అయితే కొన్నాం కానీ ఇంత చలే. అబ్బాబాబాబు, ఇలాంటి ఫ్యాన్ ఇంకెప్పుడు కొనకూడదు అని అనిపిస్తుంది ఎప్పుడు వింటర్లో, కానీ వేసవికాలంలో ఇలాంటి ఫ్యాన్ చాలా మ్యాండేటరీ అనిపిస్తుందండి. గొప్ప చలి పుట్టేస్తుంది ఫ్యాన్ వేస్తుంటే. సూపర్ 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 ఫ్రెండ్స్, నేనైతే 30 సెకండ్లే ఉన్నాను ఇక్కడ. చెమటలన్నీ ఆరిపోయాయి చూడండి, ఎలా ఆరిపోయాయో, అంత చలి పుట్టేసింది. చాలా నచ్చింది నాకు ఈ వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అనే పక్కన బటన్ ఉంటుంది, అది కొట్టేయండి. తర్వాత లైక్ అనేది ఇంకో బటన్ ఉంటుంది, కొట్టేయండి. సో ఈ 2 చేస్తున్నారు కాబట్టి కొంచెం దయతో షేర్ బటన్ కొట్టేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిన్నర్ వరల్డ్ సైనింగ్ ఆఫ్.